కుర్చీలు తీయండి, కుర్చీలు తీయండి. ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్స్కు, దాతోటి పాటు ప్రెస్ మీటింగ్లో పాల్గొన్న హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరులు మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలామంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు. నాకు తెలిసిన కాడికి పార్టీ బార్టీ వాళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటే పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలు పోయారు, వరంగల్ పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకో పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. కానీ ప్రజలు మారరు. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నీ మోసం చేశారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే, ఆ రోజు మొత్తం చేస్తా అని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు. మహిళలకు 2500 ఇస్తా, రైతు రుణమాఫీ చేస్తా, 15,000 చేస్తా, కింటాకి 500 మద్దతు ధర తెలుపుతా, నిరుద్యోగ వృత్తిస్తా, అన్ని మాటలు చెప్పాడు. కానీ తర్వాత చేతులు ఎత్తేశాడు. మళ్ళా 100 రోజుల లోపల కొన్ని చేస్తారని మాట ఇచ్చాడు. అన్నీ చేతులు మాటలతో చూపెట్టాడు తప్ప కింది లెవెల్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మళ్ళా 3 నెలలాక ఎన్నికల కోడు, అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు. ఇలా కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. జరిగిన గతంలో దళిత మంది మేము మొదలుపెట్టాం, దాన్ని క్లోజ్ చేశాడు. గొర్రెల పంపిణీది క్లోజ్ చేశాడు. అదే బీసీ బంధు క్లోజ్ చేశాడు. అదే తిరిగా మన రైతు బంధు దాన్ని కంటిన్యూ చేయక క్లోజ్ చేశాడు. మేము 100,000 రూపాయల రుణమాఫీ కూడా దాదాపు 80% చేశాం, దాన్ని క్లోజ్ చేశాడు. అంటే కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఆ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి గారు లేరు. ఆయన చేసిన హామీలో ఒకటి నిలబెట్టుకోలే. ఓ తెల్లారే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇలా చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మంచుతారు. నేను ఒకటే అంటున్నా, అది ఎవరి స్కీమ్? అది దానికి నువ్వు తులం బంగారం పెట్టి ఇచ్చినప్పుడే నీ స్కీమ్గా నువ్వు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు. మాయ మాటలు చెప్తాడు, అబద్ధాలు నిజంగా బలుకుతాడు, నిజాలు అబద్ధాలుగా మాట్లాడే తెలివిన్న రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇబ్బంది పెట్టి గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు. నీళ్లు లేవు, కాళేశ్వరంకో ఆ వంక పెట్టావు, దేవాదుల మొత్తం బంద్ పెట్టావు, మొత్తం పంటలు ఎండిపోతానే, ఎవరు దీనికి కారణం? మీ కోఆర్డినేషనే. ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. 9 ఏళ్ళ బట్టి నీళ్లు కంకణం కట్టుకొని ప్రతి ఎకరం పారిచ్చాడు. ఈరోజు మొత్తం ఎండిపోతున్నదంటే ఎవరికి కారణం? ఇలా బాగులలో నీళ్ళు, బాయిలలో నీళ్ళు, బోర్లలో నీళ్ళు లేవంటే నువ్వు చెర్లు నింపలే. చెర్లు నింపితే బాయిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో నీళ్ళు ఉండేది,
మొత్తం కూడా సస్యశ్యామలు ఉండేది. మొత్తం వరంగల్ జిల్లా ఇలా మొత్తం ఎడారిగా తయారైంది. మేము ఒకటే అంటున్నాం, దీనికి కారణం మీరు కాదా? దేవాదం లిఫ్ట్ చేయక మొత్తం ఎడారి చేశాం. కాళేశ్వరం 86 పిల్లర్స్ ఉంటే 3 పిల్లర్స్ దెబ్బతింటే కావాలని నీళ్ళు ఆపావు. వీటిని అన్నిటికీ బాధ్యత వహించాలి. ఆ రైతులకు నష్టపరిహారం కూడా ఎకరాన 20,000 ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కార్యకర్తలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏదో లీడర్లు పోయినంత మాత్రాన మీరు ఇబ్బంది పడవద్దు. మీ వెనక మీ అందరం ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మేము పోలీస్ స్టేషన్లో కూర్చొనైనా ధర్నా చేస్తాం. అందరినీ కాపాడుకునే బాధ్యత మేము చేస్తాం. ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి. పోయే లీడర్ల గురించి పట్టించుకోకండి, వాళ్ళ స్వార్థానికి పోతారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మనకు వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది. అప్పుడేదో కొత్త ఆశలకు పొరపాటున ఓటేశారు ప్రజలు. ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతారు, ఏదో 2,200,000 రుణమాఫీ ఆశ పెట్టారు, లేనిపోయిన ఆశలన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంకా 6 నెలలోపటినే ఘోరమైన పరిస్థితి వస్తుంది. నేను కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సీనియర్ నాయకునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకుందాం. నాయకులు కార్యకర్తలు మనం చాలా చూసాం, తెలుగుదేశం ఓడిపోయింది. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఎన్టీ రామారావు ఎన్నో స్కీమ్స్ చేశాడు. అసలు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు, పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు, మహిళలకు సమాన హక్కు కల్పించాడు. ఇవన్నీ చేసిన ఎన్టీ రామారావునే అప్పుడు ఓడగొట్టిరు, కొత్త ఏమన్నా ఆశ వస్తాయని. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాక ఎన్టీ రామారావు గారు 260 సీట్లతో గెలిపించారు. వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా కూడా పోయింది. అప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. వర్ధన్నపేట ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు మేమందరం అండదండలు ఉంటాం. కావ్య మంచి డాక్టరు, ప్రజలకు సేవ చేసేది, ట్రస్ట్ నుంచి చాలా సేవలు చేశారు. కేసీఆర్ గారు అందరం కలిసి నిర్ణయించాం. ఈవెన్ పెద్ద మెజార్టీతోటి మా బిడ్డను పెద్ద మెజార్టీతోటి గెలిపివలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, ఇవన్నీ తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చినందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను, చాలామందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతమే అనుకున్నా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన పూర్తి చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు, నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి,
అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పినాడు. కావాలని పూర్తి చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందాకు సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. బంధువు కాదు మా ఊరు, మరి బంధువు అయితే నీకు తెలియదా మా ఊర్లో? మా బంధువులంతా ఎక్కువ మేషరాజపల్లిలో ఉంటారు, కళ్ళల్లో ఉంటారు. మేము పర్వతగిరికి మేషనోళ్ళ సంబంధం మాకు, మాకు పర్వతగిరిలో పెద్ద బంధువులు ఏమి లేరు. అంతా మా కులపోళ్ళు ఉన్నారు. నానా ఇల్లుటం వచ్చిండి, అది నాకు కూడా తెలియదు, అది నాకు కూడా తెలియదు. ఉన్న ప్రాబ్లం చెప్తాం, మాకు సంబంధం లేదు. ఆయన ఆయన నాకు ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు. ఈరోజు వర్ధనపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారికి తర్వాత ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి చూస్తే కొంతమంది కేసీఆర్ గారి ఫోటోతో గతంలో గెలిచినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలై వేరే పార్టీల పోతున్నటువంటి సంఘటనలను, సందర్భాలను, వ్యక్తులను మనం చూస్తున్నాం. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళ ఎంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది. కేవలం నిన్న ఒకే ఒక మెసేజ్ ద్వారా వేలాది మంది వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు, గులాబీ సైనికులు అందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు పచ్చని చెట్టుకు ఎండిపోయినటువంటి కొన్ని ఆకులు రాలిపోవచ్చు, చెట్టు బలంగా ఉంది, ఏర్లు ఇంకా బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ చెట్టు రాబోయే రోజుల్లో ఎగిరిస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తాయి. ఆ పండ్లన్నీ కూడా ఆ చెట్టును సంరక్షించిన వాళ్ళకే చెందే విధంగా పార్టీ నాయకత్వం కూడా మరి పాటుపడుతుందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గత 100 రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కూడా ఎక్కడ కూడా అమలు కాకుండా ఈరోజు ప్రజలను మోసగించి అధికారంలో వచ్చినని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎండిపోయిన పొలాలు మనకు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన బావులు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన కాలిపోయిన మోటార్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ 100 రోజుల్లో మా ఆటో కార్మిక సోదరులు పూటకెళ్ళక ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించి మా పైన మరి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చోటాబాయ్, కేంద్రంలో ఉన్నటువంటి బడాబాయ్ మిలాఖత్ అయి ఈరోజు కేసీఆర్ గారిని మనోధైర్యం దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అతలాకుతలం చేయాలి, ఉద్యమకారులను చెదరగొట్టాలి, వారి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు.
కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళలను నిజం చేసినటువంటి ఒక వ్యక్తిగా, మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, సంస్థాగతంగా అనుకో, ఇతర విషయాలు అనుకోండి, ఇంత పెద్ద 60 లక్షల కుటుంబ సభ్యులలో అక్కడక్కడ ఏమైనా పొరపాటు జరగవచ్చు, కానీ అవన్నీ కూడా సవరించుకొని ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడుతూ ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గులాబీ సైనికులుగా మేమందరం కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. మరి ఈ సందర్భంగా గులాబీ అధినేత కేసీఆర్ గారు నన్ను ఆశీర్వది పంపిస్తే మా నియోజకవర్గ ప్రజలు కూడా 3 సార్లు నన్ను గెలిపించినందుకు వారందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఓటమి పాలైనప్పటికీ కూడా ఏ తీరుగా ఓటమి చెందినమనేటువంటి విషయాన్ని మా నియోజకవర్గ కార్యకర్తలను సమీక్షించుకున్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలు అనుకోండి, మా గులాబీ శ్రేణులకు ఏ విషయం ఏదో ఇచ్చినా కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. మరి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం, నేను ఫుల్ టైం పొలిటీషియన్, ఒక రైతు వ్యవసాయం ఏ తీరుగా చేసుకుంటారో ఆ తీరుగా చేసుకుంటున్నా. ఒకటి రెండు వ్యవసాయం చేసుకున్న మడులు ఎండిపోవచ్చు, ఖచ్చితంగా ఆ వ్యవసాయ క్షేత్రాన్ని ఖచ్చితంగా బాగు చేసే ప్రయత్నం చేసుకుంటాం. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పోయేది లేదు, 10 ఉన్నాయని చెప్పి పొంగిపోలేదు, 10 పోయిందని కుంగిపోయేది లేదు. ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసము మా అధినేత ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు సోదరులు మా